శ్రీ వి వెంకటరావు గారు రచించి ప్రచురించిన కథల సంపుటి సిరిమాను కథల నుండి మొక్కుబడి కథ రచన శ్రీ వి వెంకటరావు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు శ్రీ వెంకట్రావు గారు వృత్తిరీత్యా టైలరు ప్రవృత్తి రచయిత వీరు రాసిన కథలు సంపుటాలుగా ప్రచురించబడ్డాయి దొరకని నాణ్యం కథలు వ్యాసాలు మారిపోయేరా కాలం నవల రూపాయి కథ పిల్లల కథలు కుట్టు కథలు సిరిమాను కథలు ఇక పదండి మరి కథలోకి బాపా సోమవారం తొలేలు మంగళవారం పండగ అప్పుడు అవ్వదు ఆ దొమ్మిలో ఘటం ఎత్తుకోవడం అంటే అయ్యే పని కాదు కానీ శనివారం కానీ ఆదివారం కానీ మొక్కు తీర్చేసుకుందు అంది గౌరీ అది కాదే గౌరీ పండగలోనే ఘటం ఎత్తుతానని మొక్కాను ముందే ఎత్తేస్తే ఎలాగవుద్ది అంది నరసమ్మ పర్లేదు బాప ఆ వారం అంతా పండగ రోజులే దశం దగ్గర నుంచి ఉయ్యాల కంబాల వరకు ఎప్పుడైనా పర్లేదు చాలా మంది ఉయ్యాల కంబాలకు కూడా మొక్కులు తీరుస్తారు చూడలేదా అది కాదు కానీ నీ కాల్ సంగతి చూసుకో ఇప్పుడిప్పుడే పుండు మాన్పుకొస్తుంది మళ్ళీ అంత దూరం నడిస్తే మోపు చేస్తాదేమో చూసుకో నీ ఓపికే పడ్డదానికి నువ్వు ఏటి తిరిగి ఏటైనా అయితే మళ్ళీ అదొక బాధ మళ్ళొకసారి ఆలోచించుకో మొక్కుదే ఉంది మళ్ళీ ఏడాది తీర్చుకోవచ్చు తప్పే గౌరీ అలాగనకూడదు అప్పుడు ఏదో మన బాధ కొద్దీ మొక్కిసి గండం గడిచింది కదా అని మొక్కు వాయిదా వేసామంటే ఆ తల్లి కోపం వస్తుంది మళ్ళీ ఏడాదికి ఉన్నో లెవలో పోయినోళ్ళు లేవలో నానే ఘటం ఎత్తుతానని మొక్కాను కదా మొక్కు ఉండిపోతుంది ఇంక మనసులో అదే ఉండిపోయి లోపల అదే పీకుతుంది నెమ్మదిగా నడుస్తాను ఎంత దూరం మన ఇంటికి గుడికి వీధిలోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది దూరం అని కాదు బాపా మాలంటోళ్ళం నడిచిగలం మామూలుగా అయితే నువ్వు నడిచిగలవు కాలు నొప్పితో కదా తక్కువ దూరమైనా ఎక్కువే అనిపిస్తుంది పోన్లే సోమవారం తొలినాడు ఎత్తుదు గాని అని రాజీకొచ్చింది గౌరీ నరసమ్మ విషయం అయితే కాలు చాలా వరకు తగ్గిన మాట నిజమే కానీ కొంచెం నొప్పిగా ఉన్నమాట అంతకన్నా నిజం ఆ కొంచెం నొప్పి ఉన్న విషయం నరసమ్మ చెప్పలేదు చెబితే గౌరి ఘటం ఎత్తుకొనివ్వదు నెల రోజుల క్రితం నాటి సంగతి తరుచుకుంటే నర్సమ్మకు గుండెల్లో గుబులు కలుగుతోంది నర్సమ్మకు ఒక్కడే కొడుకు అప్పలకొండ ఇళ్లకు పెయింటింగ్ చేస్తాడు ఏ వ్యసనాలు లేవు జాగ్రత్త పరుడు భయస్థుడు కోడలు కన్నవారిది విజయనగరానికి దగ్గరలోనే ఉన్న గొర్ల పక్కన గోజ్జంగి వలస కోడలు గౌరీ అంటే మొదటి నుంచి అభిమానమే అత్తగా నర్సమ్మ ఏనాడు సాధించింది లేదు అత్తని గౌరి చిన్నచూపు చూసింది లేదు ఇద్దరూ తల్లి కూతుళ్ళలా ఉంటారు ఏ నరసమ్మ వదిన పండకి ఘటమితావా అంది అప్పుడే అక్కడికి వచ్చిన నూకాలు పక్కనే ఉన్న చిన్న స్టూలు మంచం దగ్గరికి లాక్కుని కూర్చుంటూ అవు నూకాలు ఆ మధ్యన నువ్వు ఊర్లో నేవు గాని గొప్ప కవుకులు పడ్డాననుకో ఏదో మామూలు కురుపు అనుకున్నాను గానీ ఎంత మోపవుద్దనుకోనేదో కుడికాలు పాదం మీద శనగబద్దంత ఉండేది చిన్నదే కదా అని అనుకుంటే కోతిపొండు బెమ్మ రాచేసేలాగా అయ్యింది రెండు రోజులు అవ్వబోతప్పటికీ అడుగు తీసి అడుగు వేయలేకపోనాను పాదం మీద నుంచి పిక్కల దాకా వాపు పిక్క అంతా సీమ్ పట్టేసి ఒకటే తలుపు అదే పోతులే అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు అప్పుడే మా అప్పలకొండ గౌరీ మీ వరాలు కూడా వచ్చింది అందరూ దగ్గరుండి మరీ తీసుకెళ్లారమ్మా ఆటో ఎక్కడం కూడా కష్టమైపోనదంటే నమ్ము మన కోట దగ్గరున్న రామ్మూర్తి డాక్టర్ గారికి చూపించారు గంటు పెట్టాలన్నారు అనుకోని ఆపద వచ్చి పడేసరికి మా అప్పలకొండకి గౌరికి కాళ్ళు చేతులు ఆడనేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం అవద్దు కానీ మన ఇష్టం అవుద్ది ఏటి మీరు ఎలా చెబితే అలాగేనండి అన్నాడు మా అప్పలకొండ ఎంత అవుద్దో ఏటో కానీ ముందు మాత్రం డబ్బులు కట్టించుకోనేదు బళ్ళ మీద పడుకోబెట్టి కాలుకు పట్టిన సీమంతా మామిడి పండు పిసుకునట్టు పిసికారు ఆ నొప్పికి పైడి తెల్లమ్మ కనిపించింది కాసేపు వదిలేరు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను అంతా అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నాను కానీ అంతటితో అయిపోలేదు అసలు నరకం ఆ తర్వాతే ఉంది నూకాలు సచ్చే అనుకో డాక్టర్ గారు బయటకు వచ్చి లాభం లేదయ్యా ఫస్ట్ బయటకు రావడం లేదు రేపు సాయంత్రం తీసుకురండి దీనికి వేరే చేయాల్సి ఉంది అని అనగానే గుండెల్లో రాయి పడినట్టయింది ఎరాకొండ ఏటన్నారు డాక్టర్ బాబు అన్నాను ఏం లేదులే రేపు సాయంత్రం రమ్మన్నారు అన్నాడు అంతకన్నా చెప్పేందుకు ఆడికి మాత్రం ఏటి తెలుసు అసలు బాధ అంతా మరుసటి రోజు నుంచే మొదలైంది నోకాలు మొత్తం ఆరుసార్లు వెళ్తే కానీ ఈ మాత్రం తగ్గలేదు మొదటి రోజు ఏటి తర్వాత రోజు ఏటి ఎంత బాధ ఉంటుందని కాళ్ళు కూడా అనుకోలేదు కాలు డాక్టర్ గారికి అప్పచెప్పేసి బల్ల మీద కళ్ళు మూసుకొని అటువైపు తిరిగి పడుకోమన్నారు ఇక అప్పుడు చూడాలి కళ్ళతో చూడనేది కానీ తర్వాత గౌరు చెప్పింది రెండు చేతులతో పిక్కల దగ్గర బిగించి పట్టుకున్నారు బెత్తిడు వెడల్పు గజం పొడవు ఉన్న బ్యాండేజ్ లాంటి గుడ్డ గంటు పెట్టిన శర్మాన్ని పట్టుకారులాంటి దాంతో పట్టుకొని కురుపు లోపల కూరవారు లోపలికి ఆ గుడ్డ కూరుతూ ఉంటే నరకం అంటే ఎలా ఉంటుందో కానీ ఇక్కడే అనుభవిస్తున్నాను రా భగవంతుడా అని అనిపించింది పళ్ళ బిగువున బాధ అంతా దాచుకున్నాను అమ్మా అమ్మా అని ఏనాడకపోయినా మా అమ్మ గుర్తుకొచ్చింది చెప్పుకోలేనా బాధ ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అలాగ ఒకసారా రెండుసార్లు మొత్తం ఆరుసార్లు వెళ్ళినప్పుడల్లా కట్టిప్పి లోపల పెట్టిన గుడ్డ తీసేవారు ఆ గుడ్డ కురుపు లోపల ఉండి ఆ రెండు రోజులు లోపల సీమంతా పీల్చుకుండేదంట మళ్ళీ కొంచెం గుడ్డ తగ్గించి కొత్త గుడ్డ కూరేవారు ఇలాగ ఆరుసార్లు అగో అప్పుడే మొక్క పైడి పాడి అమ్మ పైడి తెల్లమ్మ సత్యమైన తల్లి కాలు బాగైతే మళ్ళీ అంతకుముందు నాగా ఇంట్లోనైనా తిరిగాడితే అంతే చాలు తల్లి ఈ వయసులో ఊర్లు తిరుగుదామని సరదా లేదు కానీ ఏదో ఇంట్లో నేను నా పనులు నేను చేసుకుంటే అంతే చాలమ్మ వచ్చే పండక్కి నీ గుడి ఘటం ఎత్తుకుంటాను తల్లి అని ఆ బాధలో ఆ మాటలు బయటికి అనేసి మొక్కీసుకున్నాను నో కాలు సరిగ్గా అప్పుడే వచ్చారు డాక్టర్ బాబు ఏటి నర్సమ్మ పైడి తల్లికి మొక్కులు మొక్కేస్తున్నావు అంతా ఆ తల్లే చూసుకుంటే మేమెందుకు హాస్పిటల్ ఎందుకు అన్నారు అయ్యో బాబు అంత మాట అనకండి ఏదో బాధ కొద్దీ అన్నాను కానీ మీరే నాకపోతే నేను అయిపోతాను బాబు మీరు చేసే పని మీరు చెయ్యాలా ఆ అమ్మ చేసే పని ఆ అమ్మ చేస్తది అయితే ఆ అమ్మ కొంతైనా చేస్తాది అంటావు సరే నీ మాటే కానీ ఆయన నవ్వుతూ తన పని కానిచ్చారు లోపలికి తీసుకెళ్లి ఏడు చేస్తున్నారే గౌరీ పోతున్నాయి అన్నాను నా దగ్గర లేను అందుగాని అది దగ్గరే ఉంది నాతో చెప్పలేదు ఆ తర్వాత బాగా తగ్గేకి చెప్పింది ఈ భాగోవతం అంతా సచ్చి బతికాను ఇప్పుడు కాస్త పర్వలేదు హాస్పిటల్కి వెళ్ళే పని తగ్గింది ఇంకా వాడుతున్నాను చాలా ఖర్చయిపోనాది ఆడే పడ్డాడు ఎక్కడ అప్పు తెచ్చాడో ఏటో అంటూ మంచం పక్కనే ఉన్న మందుల కవర్ చూపించి జరిగిన విషయం చెప్పింది నరసమ్మ నేను ఊర్లో లేను కదా రాంభద్రంపురం నుంచి నిన్నే వచ్చాను మా వరాలు చెప్పింది వరాలు కూడా దగ్గరే ఉందటగా చాలా కౌకులు పడ్డావుడు కదా అంతే నరసం వదిన మనం అనుకుంటాం కానీ ఏ జలమలో ఎవరికి అపకారం చేసామో కానీ అవన్నీ ఈ జలమలో అనుభవించక తప్పదు అలాంటి ఆపద గట్టెక్కిన తర్వాత మొక్కు తీర్చడం మాంతనా ఏదో ఒకనాగా కౌకులు పడి నడవాలి అంతేలే మన అవసరం తీరిపోయింది కదా అని ఆ తల్లిని మరిచిపోతే ఆ అమ్మ కోపం వస్తుంది మేమంతా ఉన్నాగా పదిగా చేయి పట్టుకుని నడిపిస్తాంలే అని హామీ ఇచ్చింది నూకాలు అని సెల్ ఫోన్ అలారం వినిపించగానే తెల్లవారుజావును మూడు గంటలకే నిద్రలేచింది గౌరీ అప్పలకొండని కూడా నిద్రలేపింది తెల్లవారుజామునైతే కాస్త రద్దీ తక్కువగా ఉంటుందని ఆ సమయానికి పెట్టుకున్నారు బాపా నెగు నెగు టైం అవుతోంది తెల్లారిందంటే దొమ్మి ఎక్కువ అవుద్ది అని నరసమ్మ నిద్రలేపింది ఇద్దరూ తలస్నానం చేశారు ఏనాటివో మూలనున్న పొట్టు చీరలు కట్టుకున్నారు ఘటం ఎత్తుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసింది గౌరీ నల్లని కుండని శుభ్రంగా కడిగింది కుండ చుట్టూ పసుపు కుంకుమ బొట్లు ముందు రోజునే తెచ్చిన బంతిపూరు దండగా కట్టి కుండ చుట్టూ కట్టింది కుండ మీద దోశలంత ప్రమిద ప్రమిద నిండా నూనె మధ్యలో కాస్త పెద్దదైన వత్తి కుండ లోపల ఉన్న వ్యాపరెమ్మలు కుండకి ప్రమితికి మధ్య నుంచి బయటకు పొడుచుకొచ్చి వేలాడుతున్నాయి నెమ్మదిగా గోడ పట్టుకుని నిలబడింది నర్సమ్మ గౌరీ ఘటాన్ని నర్సమ్మ నుంచింది పెద్దగా బరువు లేదు చిన్న కుండే నర్సమ్మకు నెత్తిన బరువు సమస్య లేదు కాలు సమస్యే నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇల్లు దాటి వీధిలోకి వచ్చింది వీధి ఇంకా మేలుకోలేదు కొద్ది కొద్దిగా భక్తులు గుడికి వెళ్తున్నారు దూరంగా చిన్న గుంపులు గుంపులుగా జనం జనంఘటాలు తీసుకువెళ్తూ ఉన్నారు ఆ చీకటిలో ఎర్రటి దీపపు వెలుగులు మినుకు మినుకుమంటూ నక్షత్రాల్లా మెరుస్తూ నడుచుకుంటూ వస్తున్నాయి దూరంగా డప్పుల శబ్దం ఆ నిశ్శబ్దపు చీకటిలో గాలితో పాటుగా ప్రవహిస్తూ చెవులను తాకుతోంది అతి నెమ్మదిగా అడుగులు వేస్తోంది నర్సమ్మ గౌరీ నర్సమ్మ భుజాన్ని ఒక చేతితో పట్టుకుని అత్తపక్కనే నడుస్తోంది వెనక అప్పలకుండా మరికొందరు అంతా కలిసి పదిమంది నరసంహ నెమ్మదిగా అడుగులు వేస్తుంటే వెనుక వాళ్ళు నెమ్మదిగానే నడుస్తున్నారు ఘటం ఇస్తామని మొక్కుకున్న మరికొంతమంది గుంపులుగా వచ్చి వీళ్ళని దాటిపోతున్నారు ఆ డప్పుల శబ్దం వింటూ ఉంటే తను కూడా డప్పులు పెట్టిస్తే బాగుండేను కదా అని మనసులో అనుకున్నాడు ఆ పలకొండ వాళ్ళని అడిగాడు కూడా ఇద్దరికీ ఐదు వందలు ఆ పైన మందుకు వంద మొత్తం ఆరు వందలు అన్నారు అంత తెల్లవారుజామును కూడా మందా అని ఆశ్చర్యపోయి వద్దన్నాడు అప్పటికే హాస్పిటల్కి మందులకి చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి మరి ఇంకా ఈ డబ్బు అంటే ఎక్కడి నుంచి తేవడం పైగా పండగ చుట్టాలు కోళ్ళు ఖర్చులు ఎలాగా ఉండనే ఉన్నాయి అందుకే మరి డప్పులు పెట్టించలేదు వీధంతా ఇంకా చీకటిగానే ఉంది గుడి తక్కువ దూరమే అయినా ఎక్కువలాగే ఉంది ఆ రోజు తోలేలు పండగ మొదటి రోజు ఈరోజే మొక్కులు తీర్చేవారు ఇళ్ళకి వచ్చిన బంధువులు వీధి తిరగగానే జనం కాస్త ఎక్కువై రోడ్డు కడకళ్లాడుతూ ఉంది రోడ్డుకి ఇరువైపులా బ్యారికేట్లు వేసి ఉన్నాయి ఘటన తీసుకెళ్లే వారిని మాత్రం రోడ్డు మధ్య నుంచే పంపిస్తున్నారు గుడి దగ్గర పెద్ద వరసే ఉంది పెద్ద పందిరి గుడికి ఒక పొర్లాంగ్ దూరం నుంచే బల్బులు తోరణాల్లా ఉన్నాయి ఇంకా తెల్లవారలేదు ఆ చీకట్లో లైట్లు వెలుతురు పట్టపగల్లాగా ఉంది ఘటాలు తీసుకెళ్లిని వారిని ప్రత్యేకంగా గుడి మధ్య నుంచి పంపిస్తున్నారు అందరికీ టికెట్లు తీసుకున్నాడు అప్పలకొండ మరీ అంతగా జనం లేకపోయినా నర్సమ్మను ఎక్కడ తోచేస్తారోనని గౌరి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తోంది మిగతా అందరూ చుట్టూ ఉన్నారు నర్సమ్మ కుంటుతూ నడవడంతో మిగతా భక్తులంతా తావి ఇచ్చేవారు నెమ్మదిగా ఎలాగైతేనే గుడిలోనికి వెళ్లారు అందరూ దణ్ణాలు పెట్టి తెచ్చిన పసుపు కుంకుమలు అక్కడే ఇచ్చేశారు మొక్కుకునే చీర కూడా వాళ్ళకిచ్చేసి ఒకటికి పదిసార్లు దణాలు పెట్టి లెంపలు వాయించుకుని గుడి వెనక వైపు నుంచి బయటకొచ్చారు బయట మెట్ల మీద అందరూ కూర్చున్నారు అప్పలకొండ అందరికీ లడ్డు పులిహోర ప్రసాదం తీసుకొచ్చాడు కొద్ది కొద్దిగా పంచాడు అందరూ కళ్ళకత్తుకుని నోట్లో వేసుకున్నారు నర్సంపును ఒక్కదాన్నే రిక్షా మీద పంపించేద్దామని రిక్షా కోసం చూశాడు అప్పలకొండ ఎక్కడా రిక్షాలు దొరకలేదు చేసేదేమీ లేక అందరూ నడుచుకుని ఇంటిదారి పట్టారు అక్కడ నుంచి మూడు రోజుల పండగ పండగ రోజులన్నీ వచ్చిన చుట్టాలతో బాగానే గడిచిపోయాయి మరుసటి రోజు సాయంత్రం సిరిమానోత్సవం మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత వచ్చిన బంధువులందరూ తిరుగుముఖం పట్టారు ఆ ఏడాది పండుగ గడిచిపోయింది పండగ కన్నా నర్సమ్మ కాలు మాన్పుకి వచ్చినందుకు గౌరీ అప్పలకొండ చాలా సంతోషించారు పండగైన మూడో రోజునాడు నాడు ఉదయాన్నే నర్సమ్మ మనసంతికి వెళ్ళబోయింది అమ్మో నొప్పి అంటూ ఒక్కసారిగా అరిచి మంచంపై కూలబడిపోయింది ఆ అరుపు విని గౌరి పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పలకొండ కూడా వెనకే వచ్చాడు కాలే కాలు ఒకటే నొప్పి కాలు నేల మీద పెట్టలేకపోతున్నాను అంటూ చీర మీదకెత్తింది అమ్మ బాబోయ్ బాపా కాలు మళ్ళీ మొదటికొచ్చింది బాబోయ్ ఎంత పని జరిగింది ఆ తల్లికి ఎన్ని మొక్కులు మొక్కాను తల్లి నీవే నమ్మేనే ఎంత కౌకులు పడి నేను మొక్కు తీర్చాను తల్లి వంటారు వరాల వంటారు మరిదేటి తల్లి ఇలా చేసేవు అంటూ ఏడుపు మొదలుపెట్టింది నరసమ్మ మీరింతవరకు మొక్కుబడి కథ విన్నారు రచన శ్రీ వి వెంకట్రావు వినిపించినవారు పప్పు భోగారావు ముందు మాట శ్రీ ములగాడు సురేష్ కుమార్ కూర్పు శ్రీ పప్పు వరుణ్ ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రిక రెండు వేల పద్నాలుగో సంవత్సరం మే సంచికలో ప్రచురించబడింది సర్వే జన ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి